సో ఆ విధంగా ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉన్నటువంటి పాలనను ప్రజలకు దగ్గరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉందంటారా? ఒకవేళ మనం ఏం చేయాలని మనం ఎప్పుడు కూడా పాలకులకి విజ్ఞాపనం చేస్తాం, ఎనిమిది పత్రాలు ఇస్తాం, డిమాండ్ చేస్తాం. ఇవేమి లేకపోతే అలా పడకుండా మార్గం పడకుంది కదా, మనమే ఊరుకుంటావా? అరే ఇటువంటి వాళ్ళు చాలా మంది చూస్తాం, పిలవరు పెద్ద ఇదా తెలంగాణ రాదు 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 అనుకున్న తెలంగాణనే వచ్చినవా లేదా? కానీ గతంలో 2014 ముందు సార్ కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే మేము ప్రజలకు దగ్గరగా పనిచేస్తాం, ప్రజల ఆకాంక్షల కోణంలోనే పనిచేస్తాం, తెలంగాణ ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటి కోణంలో పనిచేస్తామని చెప్పి వచ్చినటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆకాంక్ష తొంగలో దొక్కిండు, అనేకమైనటువంటి ప్రజలకు దూరంగా పాలన చేస్తూ ఇది ఒక రాచరిక పాలన ఉంది అనే కోణంలో ఈరోజు చిత్రీకరించబడింది కదా. అదే కోణంలో అవే మళ్ళా అంశాలను కాంగ్రెస్ పార్టీ అవే చెప్తూ మళ్ళీ అధికారం రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు అనే పాలకులలో మారుతారు, మళ్ళీ మారే అవకాశం ఉంటుంది, మళ్ళీ నియంత్రణ పొగలు పోయే అవకాశం ఉంది, అనుమానాలు ఈరోజు తెలంగాణ సమాజంలో బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో దీనిపై మీరు ఏమంటారు అసలు? తెలంగాణ ప్రజలు పాలకుల మార్పిడి కోసం కాదు ఈ తీర్పు ఇచ్చింది, పరిపాలన మార్పు. ఈ పరిపాలన మార్పు రావాలి ఇప్పుడు. ఈ పరిపాలన మార్పు రాకపోతే వీళ్ళని కూడా మళ్ళా ఎక్కడికి పంపాలి అక్కడికి పంపుతారు, ఏమి ఊరుకోరు. ప్రజలు ఊరుకుంటారా? వాళ్ళకన్నా 9.5 ఏళ్ళు పట్టింది కానీ వీళ్ళకి 9.5 ఏళ్ళు కూడా అవసరం లేదు. 2 సంవత్సరాలే వీళ్ళకి వాళ్ళ ప్రజలు క్లారిటీ ఇస్తారనుకుంటున్నా. అరే రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, అనేక రకాల ఎన్నికలు ఉన్నాయి. ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎత్తుకునే కాడికి ఎత్తుకుంటారు. అంటే ఈ ప్రగతి భవన్ లాగా ఇంకా ఏమేమి సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు దీని ప్రగతి భవన్లో ఈ యొక్క ప్రజలకు దూరంగా ప్రజలకు ఆటంకం కలిసినటువంటి ఈ యొక్క కంచెలు మీరు మొత్తం బద్దలు కొట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా ఇంకా ఏమైనా మార్పులు ఇంకేమైనా సంస్కరణలు చేసేటువంటి పరిస్థితి ఇంకేమున్నాయి సార్ అంశాలు? ధర్నా చౌక్ అవును తెలంగాణ రాష్ట్ర సాధనలో ధర్నా చౌక్ అనేది ఉద్యమానికి ఒక వేదిక అయింది. 2014 ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కాగానే ఫస్ట్ దెబ్బ అక్కడనే వచ్చేడు. మన అందరము సరే చాలా ప్రయత్నం చేసి దాన్ని సాధించుకున్నాం, కానీ దాన్ని నేను కట్టుకోలేకపోయినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ప్రజలు దేవతలు వెలపడానికి ప్రశ్నించే అవకాశం ఇవ్వడానికి అక్కడ ఎన్టీఆర్ స్టేడియం ఉంది, ఒక ఎకరా స్థలము ధర్నా చౌక్కి షెడ్ వేసి కుర్చీ వేసి అన్ని సౌకర్యాలు కల్పించి అంటే తాగునీరు టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి ఏ సమస్య వచ్చినా ఒక సమూహంగా అక్కడికి వచ్చి చెప్పుకోవడానికి హక్కు ఉండాలి. మన నిరసన తెలుపుకునే వేదిక లేకపోతే ఎక్కడ పోయి చెప్పుకోవాలి? ఎక్కడ పోయి మన బాధలు మన కష్టాలు మన సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది? కాబట్టి వెంటనే ధర్నా చౌక్ని పూర్తి సౌకర్యాలతో పునరుద్ధరిస్తాడు. అక్కడే అక్కడ ఒక గ్రూప్ అన్నారు తన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అక్కడ కేటాయించాలి. అదే అక్కడికి వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటారు. ఇక్కడ పోలీసులు పెట్టడం కాదు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు పెట్టడం కాదు, అక్కడ ఒక గ్రూప్ అని ఆఫీసర్ పెట్టి అవి వినడానికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి అట్లా ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు మాత్రం అక్కడ ఇక్కడ కూడా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించాలి. అదే ఇదేమన్నా మీ అయ్యా జాగిరా, మీ సొత్త ఇది, మా కష్టం మా రెక్కల ముక్కలు చేసుకొని కట్టిన టాక్స్ ద్వారా ఇక్కడ జరుగుతా ఉన్నది. మీ అయ్యా సొత్తు కాదు, మీ అబ్బా సొత్తు కాదు, మా కష్టాంతితం ఇది. ప్రజలు టాక్స్లు కడితే మీరు ఎవరు? మా జీతగారులు మీరు, మా సేవకులు మీరు, మా మీరు పాలకులు కాదు. మీరు మేము ఎట్లా చెప్తే అట్లా పాలించాలి. మీరు మీరు ఎవరు వేస్తారు? మీరు ముఖ్యమంత్రి అయితేంది, మంత్రులు అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, చీఫ్ సెక్రటరీ అయితేంది, డీజీపీ అయితేంది, మీరందరూ మా జీతగాళ్ళు. మేము చెప్పినట్టు మీరు పాలన చేయాలి. ప్రజల అభిష్టానికి అనుగుణంగా మీరు పాలన చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు
మీ ఇష్టం వచ్చిన రాజభోగాలు చేయడానికి కాదు, మీరు మీ వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ప్రభుత్వ ఆస్తులను వినియోగించడానికి వీల్లేదు. మీకెందుకు? మీ పంచన్నకి ప్రభుత్వ కార్లు, మీ ఇష్టం వచ్చిన కార్లు పోవడానికి ప్రభుత్వ కారునా? ప్రభుత్వ సొమ్ము ఎవరి కోసం? మీ కోసమా? మీ ఇష్టం వచ్చిన డ్రెస్సాలు చేయడానిక, మీ ఇష్టం వచ్చిన రాజభోగాలు చేయడానిక, మీరు ఎవరో సంతం చేయడానికి? మేము చూస్తామన్న ఈ మధ్య నార్త్ ఈస్ట్ పోయి నార్త్ ఈస్ట్ లో కూడా తుపాకుల మూత మధ్య కూడా ముఖ్యమంత్రి కార్యాలయాలు ఇట్లా లేవు. ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ప్రజలు రావడానికి అనుకునేలా ఉండాలి. ఈ దరిద్రం కంచెలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తు? ఇంత పెద్ద ఎత్తు ఇట్లా ఉండాలా? ఇక్కడ సోలార్ ఫెన్సింగ్లు పెట్టాలి ఇక్కడ. అసలు ఎందుకు ఇక్కడ వీళ్ళందరు పాపం ఎక్కడో పోయి డ్యూటీ చేయొచ్చు? ఇక్కడ ఇంతమంది పోలీసులు ఎందుకు? ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఎందుకు బాధపడాలా? రాత్రి మగని ఇక్కడ కాపలే ఎందుకు? మన ప్రధానమంత్రి కార్యాలయం చూస్తాం, ప్రధానమంత్రి ఇల్లు చూస్తాం, ప్రధానమంత్రి ఇంటి ముందు కూడా ఢిల్లీలో మంత్రుల రోడ్డు మీద తిరగొచ్చు. ఎందుకు ఇంత ఇంత పెద్ద అలజడి ఎందుకు ఇక్కడ? ఇంత పెద్ద రక్షణ వలయం ఎందుకు ఇక్కడ? అరే నువ్వు ఒక ఉద్యమ నాయకుడివి, ప్రజలకు దగ్గరగా పనిచేసేవాడివి, ప్రజలకు దగ్గరగా ఉండాల్సినవి, నీకు ఎందుకు ఇంత భయం? మరి ముఖ్యమంత్రిగా పదవి విరమణ గవర్నర్ ఆఫీస్ పోకముందే పలాని సొంత కార్లో పోయినావు కదా, పైలట్ లేదు కదా, ఎస్కార్ట్ లేదు కదా, మరి ఎట్లా ప్రజలు ఏమని చేస్తున్నా? నేను ప్రజలు ఏం చేయలే కదా. కాబట్టి తెలంగాణ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ పాలకులు ఎవరైనా కానీ, అది డీజీపీ అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, కలెక్టర్లు అయినా, ఐపీఎస్లు అయినా, ఐఏఎస్లు అయినా, మీరు ప్రజల సేవకులుగా ఉండండి. తెలంగాణ అంటే మామూలు ఏం కాదు. తెలంగాణ 4 కోట్ల ప్రజల టిఆర్ఎస్ అంటే ఏంది? టిఆర్ఎస్ అనేది ఉత్త పేరు కాదు. అది 3 కోట్ల ప్రజల అత్తనాదాలు, అవి అమరవీరుల త్యాగాలు, అవి ఉద్యమకారుల త్యాగాలు. అవి ఇక్కడ మీకు ఇచ్చిన కుర్చీ మా రక్తాన్ని ముక్కలు చేసుకొని మేము జైల్లో పాలయ్యి మీలాంటి జనరల్ నుంచి తలలు బలగొట్టుకొని కెమెరాలు బలగొట్టుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి అవుతున్నాడు. రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా ముఖ్యమంత్రి అయినా మీరు కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, ఇది ఇది ప్రజల విజయము, ఉద్యమకారుల విజయము, అమరవీరుల కుటుంబాల విజయము. తెలంగాణ కోసం పిచ్చోలులాగా ఎవరైతే పనిచేసిందో ఇది వాళ్ళ విజయం, మీ విజయం కాదు. ఇది రేవంత్ రెడ్డి కాదు, ఉత్తమ్ రెడ్డి కాదు, కోమటి రెడ్డి కాదు, భక్తి విక్రమార్కర్ కాదు, ఇది ఎవరిది కాదు, ఇది తెలంగాణ ప్రజల విజయము. కేసీఆర్ నిలంకుశానికి, నేతృత్వానికి, నిర్లక్ష్యానికి, అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేసిండ్రు, ప్రజలు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇవాళ మీకు గెలుపొచ్చింది. కాబట్టి మీరు కూడా ప్రజలని చీమల్లాగా, తోమల్లాగా కూర్చోని అనుకొని వీళ్ళకేదో తాయిలాలేస్తే మాకేదో ఓట్లేస్తారనుకుంటే మిమ్మల్ని కూడా మళ్ళా ఎక్కడ పాతరేయాలి అక్కడ పాతరేస్తారు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా ఇప్పుడు ప్రతిపక్షాన్ని బాధ్యత నిర్వహించాల్సినటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలైనా, బీజేపీ ఎమ్మెల్యేలైనా, ఎంఐఎం ఎమ్మెల్యేలైనా, మీరు ప్రజలకు జవాబుదారిగా ఉండండి. మీరు ప్రజలకు జవాబుదారిగా లేకపోతే మీకు మళ్ళీ పుట్టగతులు ఉండవు. తెలంగాణలో ప్రజల అంతా పుచ్చోళ్ళు అనుకోకుర్రి. రజాకాలని నిజాబునే తన్ని తరిమినటువంటి గడ్డ ఇది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత